हाय फ्रेंड्स, वेलकम टू तेजु रेसिपीज एंड व्लॉग्स। पापनी डांस स्कूल की तस्कोचानी। लॉकडाउन लो पिल्लल की इंका स्कूल तेरवलेदु कदा, ओपन चेयलेदु। पाप नर्सरी ने वाळ्ळकि इंका ओपन चेयलेदु, अंदुकनी डांस स्कूल लो अयिते जॉइन चेयोच्चु। मरी इंट्लो उंडि बोर कोडुतुंदि तनकि, तनकि एलागू इंट्रेस्ट डांस क्लास अंटे। फस्ट डे इदि, फस्ट डे ने वेल्लि वाळ्ळतो पाटु वेस्तुंदि। ఇంట్లోనే ఇంకా టీవీ పెట్టుకొని వీడియో సాంగ్స్ పెట్టుకొని వేస్తూ ఉంటుంది। నాకు చాలా లేట్గా తెలిసింది డ్యాన్స్ క్లాస్ పక్కనే దగ్గరలోనే ఉందని, ముందే తెలుసుంటే జాయిన్ చేసేవాళ్ళం। సర్లే ఉన్నన్న రోజులు వెళ్తుందిలే హైదరాబాద్కి వెళ్ళే లోపలని జాయిన్ చేశాం। ఊరిని అలవాటు కోసం అండి, పిల్లలతో కలుస్తూ అలాగా మరీ ఇంట్లో ఉండే కన్నా ఇలా మనం దేంట్లో దాంట్లో వాళ్ళని జాయిన్ చేసాం, వాళ్ళకి మైండ్ డైవర్ట్ అవుతుంది। ఇక్కడేమో ఇది బ్లూబెర్రీ చెట్టు అండి, ఇది చాలా రోజులు నేను తీసుకొచ్చి ఒక 5 మంత్స్ పైన అవుతుంది। ఇప్పుడు చిన్న చిన్నగా ఫ్లవర్స్ వస్తున్నాయి, కాయలు కాస్తాయో లేదో చూడాలి। ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, అసలు బతికిద్దా అనుకోలేదు నేను। ఊను ట్రై చేద్దాం అసలు మన అంటే మన క్లైమేట్కి బతికిద్దా లేదా అనుకున్నాను, బతికింది కానీ ఈ ఫ్లవర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చూడాలి కాయలు కాస్తాయో లేదో। ఆ ఫ్లవర్స్ నిలబడాలి కదా, ఈ మాకు కోతలు ఎక్కువైపోతున్నాయి, అన్నీ కోసేస్తున్నాయి, మరి దీన్ని ఎలా ఎన్ని రోజులు ఉంచుతాయో చూడాలి। పజ్జి మిర్చి కూడా బాగా కాస్తున్నాయండి, చక్కగా బాగా టేస్టీగా కూడా ఉంటున్నాయి। ఒకసారి వేసాము అయినా కోతలన్నీ కోసేసినాయి। ఇక్కడ రోజా చెట్లు ఒకటే కొంచెం వదులుతున్నాయి, మిగతా అసలు మందారపు మొక్కలతో సహా మొత్తం కోసేస్తున్నాయి। ఇక్కడేమో బాబు బర్త్డే ఉంది, దానికి మదర్ అండ్ డాటర్స్ అని డ్రెస్ కుట్టించుకుందామని శారీ తీసుకున్నాను, వెళ్తున్నాను మిషన్ దగ్గరికి, కానీ చాలా కాస్ట్ చెప్పారండి వాళ్ళు। అసలు దాని బదులు బయట మనం రెడీమేడ్ డ్రెస్సే కొనుక్కోవచ్చు, ఇంకెందుకులే అని వచ్చేసాం। నేను బ్లాక్ బీట్స్ చైన్ ఒకటి ఆర్డర్ పెట్టాను, చాలా బాగుంది, శ్రావణి కూడా బాగుందని తీసుకుంది తను కూడా, అది వచ్చింది, ఓపెన్ చేసి చూస్తున్నాం, అది చాలా బాగుందండి। చాలా సింపుల్గా నెక్ వర్క్ అంటే మనం ఇంకా ఏం వేసుకోకపోయినా ఇంతవరకు ఇది ఒకటి వేసుకున్న శారీస్ మీద చాలా బాగుంటుంది। పక్కన ఇంక బాబు వచ్చి దాన్ని లాగుతూ ఉన్నాడు, బుజ్జోడు నిండుగా అనిపిస్తుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుందండి। మన పగడాల్లాగా ఉంటాయి కింద డ్రాప్స్ వచ్చి, చాలా సింపుల్గా చాలా బాగా అనిపించింది। ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు। ఇంకా బాబు దాన్ని లాగేస్తూ ఉన్నాడు, వీడియో తీయట్లేదు అస్సలు, ఏదైనా వీడియో తీద్దామంటే అస్సలు తీయడండి। ఇంకా బయటకు వెళ్తున్నాము, కొంచెం షాపింగ్ చేద్దామని, బాబు బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని వెళ్తున్నాం। ఇంకా ఎండగా ఉంది కదా, ఇంకా మాస్క్ ఇంకా ఇవన్నీ ఇంకా వాడికి క్లాత్ అన్నీ చుట్టుకొని వెళ్తున్నాము। ఈవినింగ్ ఇంక ఎండలు వచ్చేసినాయి కదా, ఈవినింగ్ 6 అయినా ఫుల్ ఎండగా అనిపిస్తుంది బయట। ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి, ఫ్లవర్స్ స్మెల్ రాదేమో అనుకున్నాం కానీ ఈవినింగ్ టైం వస్తుంది, నైట్ క్వీన్ లాగా అనిపిస్తుంది అన్నమాట మనకి। ఇవి తీగల్లాగా రావు కానీ కొమ్మలు అనేది చాలా పొడవు వస్తాయి। ఇంటి ముందు డెకరేషన్ చాలా బాగుంటాయి అవి చెట్లు। ఇంకా అన్నయ్య వాళ్ళు మేము వెళ్తున్నాం, ఫస్ట్ టైం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము, వాడికి సూట్ అది చూద్దాంలే అని, బాబుకి ఫస్ట్ బర్త్డే కదా, అంతగా కలెక్షన్ లేవు కానీ ఉన్న వాటిలో రెండు మూడు, అంతకుముందే రెండు మూడు షాప్స్ చూసాము, వీడి సైజ్ బాబు సైజ్ అది దొరకలేదు। ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంక ఇది ఒక్కటే ఉంది వాడి సైజు, బాగానే అనిపించింది। లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేది షేర్ చేస్తానని మీకు వీడియోలో, ఏమేమి షాపింగ్ చేస్తాము అని చేసామని, చాలా వేశారండి కానీ సైజ్ పెద్ద అయిపోయినాయి, కొంచెం లూజ్ అయితే పర్లేదు కానీ మరీ లూజ్గా ఉన్న అప్పుడు బర్త్డే అప్పటికైనా లుక్ రాదు కదా। ఇంకా పాపకి ఊనే డ్రెస్ ట్రయల్ వేసి చూసాము ఏది బాగుంటుందా అని, తన బర్త్డే కూడా ఉంది అదే మంత్లో। ఇక్కడేమో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసినానండి, రొయ్యలు చుక్కాకు కర్రీ చాలా బాగుంటుంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం
ఛానల్లో చూడండి వీడియో, లేకుండా డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు రొయ్యలు గొంగూర చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా రొయ్యలు తీసుకొచ్చాము, అవి అట్లా మామూలుగా అయితే ఒలిచిస్తారు, ఇంకా అక్కడ జనమై ఉన్నారని ఇట్లా రొయ్యలు తీసుకొచ్చేసాము ఇంటికి. అవి ఒలుస్తుంది అమ్మ. రొయ్యలు ఒలవాలంటే చాలా టైం పడుతుందండి. మనం 1 కేజీ తీసుకున్నా దాంట్లో అన్నీ ఒలిచి మొత్తం పోయేసరికి కొంచెమే వస్తాయి. అందుకని మనం ఇట్లా ఏదైనా ఆకుకూరలు ఇలా మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక షాపింగ్ ఏమేమి చేశాను చూపిస్తా. ఇది తీసుకున్నామండి బాబుకి, ఆల్రెడీ చూపించున్నాను కదా నేను సూటు, చాలా బాగుంది. వాడికి కొంచెం సెట్ అయింది అనిపించింది, ఇంకా ఉన్న వాటిల్లో ఇంకా అదే బెటర్గా ఉన్నింది. ఇంకెక్కడ దొరకట్లేదు, వాడి సైజ్ దొరకలేదండి. మళ్ళీ దాన్ని కూడా కొంచెం సైజ్ చేసి ఇచ్చారు వాళ్ళు, రీసైజ్ చేశారు. ప్యాంట్ పొడుగు ఉన్నది, కట్ చేయకుండా లోపలికి ఇలా కట్ కుట్టారనమాట. తర్వాత వాడు మనకు కొంచెం హైట్ అయినా సరే మనం ఆ కుట్లిప్పు తీసుకుంటే ఆ హైట్ అనేది సెట్ అవుతుంది. మళ్ళీ అంటే ఎక్కువ రోజులు వేసుకోరు కదండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఒక 2-3 టైమ్స్ వేయటానికైనా తర్వాత మనకి సెట్ లూజ్ హైట్ సరిపోవాలి కదా, అందుకని. ఇది పైన కోట్ అనమాట. తర్వాత మళ్ళీ మనకి వైట్ షర్ట్ పైన హాఫ్ కోట్ లాగా వస్తుంది. మనం పైన తీసేసి ఉత్తది వేసి తీసినా మనకి లుక్ చాలా బాగుంటుంది. మన బట్టల కన్నా అసలు పిల్లల బట్టలే చాలా కాస్ట్ ఉంటున్నాయి. అసలు వాళ్ళకి పెట్టే కాస్ట్లో మనకి 2-3 వచ్చేస్తాయి సెట్స్. అలా ఉంటున్నాయి వాళ్ళకి కాస్ట్. క్లాత్ కూడా చాలా బాగుందండి, ఫినిషింగ్ చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగునిపించింది, పర్లేదు అనిపించింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కాస్ట్ అనేవి అన్ని మిగతా డ్రెస్సెస్ కూడా పర్లేదు, మరీ అంత ఎక్కువ కాస్ట్ అనిపించలేదు. బయట చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా కుట్టించుకోవచ్చండి, కావాల్సింటే మనం సపరేట్గా క్లాత్ తీసుకొని మనం దానికి తగ్గట్టు కుట్టించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పాపకి మామూలుగా తీసుకున్నాము, ఇది వాళ్ళ మామ వాళ్ళు తీసుకున్న డ్రెస్, తన బర్త్డే ఉంది కదా. చాలా సింపుల్గా కింద మనకి షార్ట్ వచ్చేసి పైన ఇలా ఎలాస్టిక్ లాగా ఉంటుంది, చాలా బాగుంది అది కూడా డ్రెస్సు. ఇది బాబుకి, ఇంకోటి ఈ రెండు వచ్చి వాళ్ళ మామ వాళ్ళు తీసుకున్నారు బాబుకి పాపకి. ఇలా బొమ్మలు చాలా బాగుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇంకా కలెక్షన్ ఉందండి బాబు, ఇట్లా ఈ మోడల్లో చాలా బాగా అనిపించింది. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అక్కడ. ఇది మాత్రం బిగ్ బజార్లో అనుకుంటా తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి షూస్ తీసుకున్నాను పాపకి. చప్పల్స్ ఉన్నాయి కానీ ఇలా షూ మోడల్ లేదు, బర్త్డే డ్రెస్కి ఎలా బాగుంటుంది ఇది మోడల్ అని తీసుకున్నాను. ఇవి 300 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నారు షూస్, అంటే 300-350 అలా ఉన్నట్టుంది కాస్ట్ అది. ఇవేమో డైలీ వేర్ స్లిప్పర్స్ అండి, చాలా బాగుంటాయి. 150 రూపీస్ అనమాట, చాలా క్వాలిటీ అండ్ చాలా డ్యూరబుల్ కూడా, చాలా రోజులు వస్తుంది మనకి, పాడవదు. ఇది యూనిసెక్స్ అనమాట, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరు వేసుకోవచ్చు పిల్లలు, చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. ఇంకా బాబుకి ఇలా ప్యాంటీస్ తీసుకున్నాము, చాలా స్మూత్గా ఉందండి క్లాత్. ఇది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాం. ఒకటి వచ్చి 50 రూపీస్ తీసుకున్నారు, కానీ అంతకుముందు కూడా తీసుకున్నాం, క్వాలిటీ బాగుంది. వాష్ చేసినా కానీ చాలా బాగుంది అన్నమాట, తొందరగా షేడ్ అవ్వకుండా బాగనిపించింది క్లాత్, అందుకని మళ్ళీ తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఇలా చిన్న చిన్నవి ఇట్లా వేసి వాళ్ళకి డైపర్స్ ఇలా వేస్తే చాలా క్యూట్గా ఉంటారు కదా, ఎప్పుడైనా అకేషన్గా బయటకు వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబు ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు, వాడికి కొంచెం షూస్ రేపు బర్త్డేకి వేయడానికి అలవాటు అవ్వాలి కదా, అట్లా డ్రెస్ మీదకి కూడా సెట్ అయ్యిద్దని చెప్పి అక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను ఇది షూస్. ఇది కూడా 300 రూపీస్ అనుకుంటా, సౌండ్ వస్తాయి నడుస్తున్నప్పుడు వాడు.
ఇంకా అలవాటు చేద్దాంలే, ముందు ఒక రెండు రోజులు ముందు నుంచి మళ్ళీ అప్పుడప్పుడు అంటే వేసుకోడు కదా అని తీసుకున్నాను. ఇదేమో మా హస్బెండ్ తీసుకున్నారు, దా షాప్లోనే తీసుకున్నామండి. చాలా బాగుంది మోడల్ కూడా, క్లాత్ అంతా చాలా బాగా అనిపించింది, చాలా రీజనబుల్ కూడా అనిపించింది కాస్టు. నేను ఆల్రెడీ రిలయన్స్ ట్రెండ్స్లో అలా చూసిందమ్మా అంతకుముందు, చాలా మామూలు క్లాత్ చాలా కాస్ట్ అనిపించినాయి, కానీ ఇది క్లాత్ అంతా డిజైన్ మోడల్ అంతా బాగుంది, కానీ రీజనబుల్ కాస్ట్లోనే అనిపించింది. ఇది ఇంకా తన బర్త్డేకి, బాబు బర్త్డేకి ఉంటుందిలే అని తీసుకున్నాము. ఇంకా పాప బర్త్డేకి తీసుకున్నాము. ఇది చాలా స్మూత్గా ఉందండి, ఈ నెట్టెడ్ ట్యూటీ ఫ్రూటీ డ్రెస్సెస్ అంటారు కదా, దానికి యూజ్ చేస్తారు క్లాత్, అదనమాట. చాలా స్మూత్, చాలా సాఫ్ట్గా ఉంది అసలు క్లాత్. తను ఎలాగ గుచ్చుకుంటే అస్సలు వేసుకోదు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇవి కూడా ఎలాగోలా చెప్పి వేయాలన్నమాట. మనకేమో చిన్నపిల్లలకి కొంచెం క్యూట్గా ఉంటారని వేస్తాము, వాళ్ళేమో ఇంకా గుచ్చుకుంటున్నది ఇదే నేడుస్తూ ఉంటారు. చాలా బాగనిపించింది కలరు, అక్కడ ఆల్రెడీ ట్రయల్ చేసాము, చాలా బాగుంది క్లాత్, లుక్ కూడా చాలా బాగా అనిపించిందని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ బాబాయి పాప బర్త్డేకి గిఫ్ట్ పంపించాడండి, చూపిస్తున్నాను. అది ఆల్ఫాబెట్స్, ఇలా మనకి నేను ఓపెన్ చేయలేదా కానీ ఈసారి ఎప్పుడైనా ఓపెన్ చేపిస్తాను. ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదా, కింద ఇలా స్లేట్ లాగా ఓడుస్తుంది, దాని మీద అంటే మ్యాగ్నెట్ పవర్ ఉంటుందన్నమాట, దానికి ఆల్ఫాబెట్స్ మనం ఇలా అంటించుకోవచ్చు, బాగుంటుంది చిన్నపిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ నేను పాప బర్త్డే బ్లాగ్ అప్లోడ్ చేస్తానండి. బ్లాగ్స్ అండ్ టేస్టీ రెసిపీస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండేలా చూడండి. కలెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.